ఆర్థిక సాంఘిక చారిత్రక సాంస్కృతిక వైభవానికి చిరునామా అయిన రాజమహేంద్రవరం మరో సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబవుతుంది. ఈ నెల 26-27వ తేదీలలో 2 రోజుల పాటు జాతీయ సాంస్కృతి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ 12వ జాతీయ సంస్కృతి మహోత్సవాలను మార్చి 26న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ లాంఛనంగా ప్రారంభించనుండగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేడుకలు ఆద్యంతం అలరించనున్నాయి. దేశంలో అంతా ప్రతిష్టాత్మకమైనటువంటి సాంస్కృతిక మహోత్సవం జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు రాజమండ్రి నగరంలో 22వ తారీఖు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. కళలకు పుట్టినటువంటి రాజమహేంద్ర నగరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సముదావహం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. వివిధ రూపాలుగా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి అత్యంత కళాకారులు, లోకల్ కళాకారులు, సాంస్కృతిక సంఘాలు, చర్చాకూర్తులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, సన్మానాలు ఇవన్నీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నగర ప్రజలందరూ వీక్షించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుతున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకి కృష్ణ ఘాట్ నుంచి ఈ ఆశ్రయం ఏదైనా శోభాయాత్ర జరుగుతుంది. ఈ శోభాయాత్ర వివిధ కళారూపాలు, కళా ఆకృతులు, తెలుగు సాంస్కృతిక వైభవాలు అన్ని కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా జరిగించవలసిన ప్రజలందరూ కూడా కోరుతున్నాం. క్షత్రియ భాషల సింగ్ రాజమండ్రి. ఈ యొక్క కళారూపాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర గవర్నర్ శ్రీ హరిచందన్ విశ్వభూషణ్ గారు వస్తున్నారు. అలాగే కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఈ రాష్ట్ర మంత్రి సంబంధించిన మంత్రులు, డిపార్ట్మెంట్ అధికారులు, జాతీయ నాయకులు అందరూ కూడా ఇచ్చేస్తారు. And this time we have almost 544 carters who have traveled from all parts of the country to Rajahmundry, who will be going onwards to Warangal and then to Hyderabad. Apart from that, we also have invited the local artists to showcase their performances here as part of the people who participate in this program. Participants, how many participants? So as I told you, the folk to come and see the different arts, crafts, which usually they would not get a chance to see the established artists, you know, perform for them. So we.